हाई फ्रेंड्स, वेलकम बैक अवर चैनल संजय होम मेड। मुंदुगा अंदर की श्रीराम नवमी शुभाकांक्षलु। वीडियो लो ई समर लो मन की कावाल्सिन मावडिकायलु दोरुकुतायि कदंडी, अंदुकनी वीडियो लो मावडिकाय पुलिहोर नि तयार चेसुकुंदां। मावडिकाय पुलिहोर नि तयार चेसुकोवडानिकि मुंदुगा ओक मावडिकायनि चेक्कु तीसेसुकोनि इला तुरुमुकोनि रेडी पेट्टुकोवाली। अलागे रैस नि पोडि पोडिगा उडिकिंचुकोनि चलार पेट्टुकोवाली। इप्पुडु स्टव मीद कड़ाई पेट्टुकोनी आयिल वेसुकोनी पल्लीलनु वेसुकोनी दोरगा वेयिंचुकोवाली। पल्लीलु कोंचेम दोरगा वेगिन तर्वात वीटिनी पक्ककु तीसेसुकोवाली। इप्पुडु अदे पैन लो पोपु दिनुसुलनु वेसुकोनी फ्राई चेसुकोवाली। पोपु दिनुसुलु कोंचेम वेगिन तर्वात ओक 5 पच्चिमिरपकायल्नि कट चेसुकोनी वेसुकोनी मूत पेट్టుకొని మగ్గనివ్వాలి। పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకును వేసుకొని అలాగే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి। ఇక్కడ నేను 1/2 కేజీ రైస్ కి ఒక మామిడికాయని యాడ్ చేశానండి। మీరు పులుపుని చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి। ఈ పులుపు అయితే 1/2 కేజీ కి ఒక మామిడికాయ కరెక్ట్‌గా సరిపోతుంది। ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా salt ని పసుపుని యాడ్ చేసుకొని ఈ మామిడికాయ తురుముని కాసేపు మగ్గనివ్వాలి। ఇక్కడ నేను మీడియం సైజ్ లో ఉన్న మామిడికాయని తీసుకున్నానండి। ఒకవేళ మీకు పులుపు పోయింది అనుకుంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం మామిడికాయ తురుముని తీసుకొని పక్కన పెట్టుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు। మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం। మామిడికాయ తురుము బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకొని అలాగే ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ మామిడికాయ కొంచెం పుల్లగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఒక మామిడికాయ సరిపోయిందండి 1/2 కేజీ రైస్ కి। మీకు మామిడికాయ కొంచెం పులుపు లేకపోతే పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి। మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవడమే। ఇప్పుడు సర్వ్ చేసుకుందాం। ఇక్కడ నాకు పులుపు ఉప్పు కారం అన్ని కరెక్ట్‌గా సరిపోయాయండి। మీకు ఒకవేళ ఎక్కువ పులుపు తినాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదు తక్కువ తింటాం అనుకుంటే మామిడికాయ తురుముని తీసుకొని పక్కన పెట్టుకోండి। అంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।